తెలివైన మేక. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తున్నాయి. పక్కనే కాలువ పారుతూ ఉంది. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపిస్తుంది. పైనుండి మెల్లిగా వెళ్ళాలి, ఎలాగైనా ఆ గడ్డిని తినాలి అని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తుంది. ఆ దారి రెండు మేకలు నడవడానికి వీల్లేదు. అవి రెండూ మధ్యలోకి వచ్చాయి. నేను ముందు వచ్చాను అంటే నేను వచ్చానని రెండూ పోట్లాడుకున్నాయి. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తు వస్తుంది. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తు వచ్చింది. వెంటనే మొదటి మేక రెండవ మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం, కావున ఇద్దరూ క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లిగా కూర్చుంటాను, నీవు నా పైనుంచి దాటి వెళ్ళు అని చెప్పింది. రెండవ మేక సరేనని మేక పైనుండి దూకి వెళ్ళింది. రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి. నీతి ఆలోచించి ఆపదలో రక్షించుకోవచ్చు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.